హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సెక్రటరీకి రానైనా ఈయనంట ప్రధానమంత్రి కలలు కంటున్నారు. ఢిల్లీలో మరి ఫామ్ హౌస్ లేదు నడిపించడానికి. ఇంకా తెలంగాణ సామెత, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు దొడుకుతున్నాడట. ఈయన ఎట్లున్నది? తెలంగాణ రైతులు ఇలా అల్లాడిపోతున్నారు. తెలంగాణ ప్రజలు నీ ఊకదంపుడు ఉపన్యాసం తట్టుకోలేకపోతున్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటో కానీ అక్కడ ఒకనా బాబు, ఇక్కడైనా సారు, ఇద్దరు మైకు దొడితే గంటల తరబడి వాయిస్తున్నారు. కాబట్టి ఇక తండ్రి కొడుకులుగా ఒకరి నిమించి ఒకరు సారు కారు 16 ఏదో అర్థం, సారు కారు 16. తెలంగాణలో సారు కారు 16 కాదు, ఇవాళ బారు బీరు తెలంగాణ సర్కారు. ఇది మీ పాలన, బారు బీరు తెలంగాణ సర్కారు. ఎక్కడ పోయినా ఇవాళ ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలు చూసినా బెల్ట్ షాపులు తాగడానికి, ఇవాళ సాగునీరు కావాలి తాగునీరు కావాలని ప్రజలు అల్లాడుతుంటే మొత్తుకుంటా ఉంటే తాగునీరు కాదు మాతో, తాగునీరు కాదు, కావాలంటే బారిస్తా బీరిస్తా, తాగండి తన్నుకొని జావండి, నాకు మాత్రం ఆదాయాన్ని సమకూర్చండి. అంటే పేద ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి ఒక చేత్తో మీరు పెన్షన్ ఇస్తూ రెండో చేత్తో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పనంగా పెట్టే విధంగా వసూలు చేస్తున్న విధానం ఎక్కడ కాదు ఇవాళ హైదరాబాద్లో మాల్లో సూపర్ మార్కెట్లో. కాబట్టి ఈ సారు కారు సర్కారు 16 కాదు, కావాలంటే బారు బీరు ఈ సర్కారు. అందుకనే ఇవాళ ప్రజలు అమాయకులు కాదు మోసపోవడానికి. మొన్నేదో రెచ్చగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏదో పెత్తనం చెల్లించడానికి వస్తున్నాడని చెప్పి మభ్యపెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ పరాయి పాలవుతుందనేటువంటి ఒక ఆవేదన చెంది ఇవాళ తెలంగాణ కోసం ఓటేసి నిన్ను గెలిపిస్తే 3 నెలలుగా మంత్రివర్గం ఉండదు. మంత్రివర్గం ఉంటే మహిళలకు స్థానం ఉండదు, గిరిజనులకు స్థానం ఉండదు. బతుకమ్మ అంటే కవితమ్మ, మహిళా మంత్రులు అంటే అన్ని కవితమ్మనే. కాబట్టి తెలంగాణ ఎవరి కోసం అంటే ఈ నలుగురు కోసమా అనే ప్రశ్న ఇవాళ ప్రజలు సంధిస్తూ ఉన్నారు. ఇవాళ స్పష్టంగా నేను చెప్తాను, ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు సభలో, మిర్యాల కూడా సభలో, హైదరాబాదే సభ రద్దయింది, యువతకు పిలుపునిచ్చినాడు. వారు రాజకీయ హిందుత్వం వైపు వెళ్ళొద్దు, అట్లనే అచ్చమైన హిందువులు అంటే తానేనని. 2 యాగాలు చేసినంత మాత్రం ఈయన ఏదో హిందూ అయిపోయినాడు. నువ్వు ఎట్లా హిందూ అవుతావు అని అడుగుతున్నావు ఇవాళ. ఇవాళ నీవు షేర్వాణి వేసుకొని టోపీ పెట్టుకొని అజ్మీర్ దర్గాకు స్వయంగా వెళ్ళి నువ్వు చెత్త సమర్పిస్తే హిందూ అయిపోతావా, లౌకికవాది అయిపోతావా? భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం, రామనవమి, ఆనవాయితీ సంస్కృతి సాంప్రదాయం, ముఖ్యమంత్రులు దంపతులు స్వయంగా వచ్చి తలంబరాలు సమర్పించాలి. కానీ నీకెక్కడ లౌకికవాదం అడ్డొచ్చింది? నీవు నీ మన్మందార తలంబరాలు పంపిస్తే నువ్వు ఎట్లా హిందూ అవుతావు అని అడుగుతున్నాను ఇవాళ. నువ్వు నకిలీ హిందూ. నేను ఇవాళ రాముడు పుట్టినటువంటి అయోధ్యలో చిన్న పిల్లోని అడిగితే చెప్తాడు ఇవాళ చరిత్ర. రాముడు ఎక్కడ పుట్టినంటే, రాముడు జన్మ స్థలం ఏంటంటే రామ జన్మభూమి అయోధ్య. అటువంటి రాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నేను జాతీయ పార్టీ పెడతా, ఫెడరల్ ఫ్రంట్ అంటున్న నీవు నీ వైఖరి ఏందని చెప్పమంటే అది పార్టీ విధానం కాదు, అది రాజకీయ నాయకులు తెలిసాల్సింది కాదు, స్వామీజీలు తెలిసాలని. యజ్ఞాలు మాత్రం నువ్వు చేస్తావు, స్వామీజీలు చేసే పని నేను చేస్తానంటావు. యజ్ఞాలు యాగాలు చేస్తున్నావు, నాకంటే మించి హిందేవరు అంటున్నావు. నేను పదే పదే చెప్తున్నా, యజ్ఞాలు యాగాలు ఆ రోజు అసురులు కూడా చేశారు, రాక్షసులు చేసినారు, రావణాసురుడు నీకంటే పెద్ద యజ్ఞం చేసినాడు, నీకంటే గొప్ప శివభక్తుడు రావణాసురుడు.
మరి రావణాసురుని యొక్క బుద్ధి అంతా కూడా వక్రబుద్ధి, రాక్షస బుద్ధి. దేనికోసం చేసినాడు రావణాసురుడు యజ్ఞాలు? తన స్వార్థం కోసం. ఇవాళ నువ్వు చేసే యజ్ఞం దేనికోసం? నీ స్వార్థం కోసం, నీ కుటుంబ ప్రయోజనం కోసం, యువరాజును పట్టాభిషేకం చేయడం కోసం చేస్తున్న యజ్ఞం, లేదా నీ కూతురు ఇవాళ కేంద్రంలో మంత్రివర్గం కోసం చేస్తున్న యజ్ఞం, లోక కళ్యాణం కోసం కాదు అది. వక్రబుద్ధితో చేసే యజ్ఞం ఎట్లా నువ్వు హిందూ అవుతానడుతున్నావు?